మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎల్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఉండాలని డబ్బు నిల్వ చేసుకోవడం వల్ల మనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవ్వకుండా ప్రశాంతంగా బ్రతుకుతామని అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మనిషి బ్రతికేది డబ్బు సంపాదన కోసమే. సంపాదించిన డబ్బుని తన వాళ్ల కోసం, అదేవిధంగా తన అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి ఎంతో ఉత్సుకతతో పనిచేస్తారు మానవులు. అయితే ఇలా డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని దాచిపెట్టుకోవడం ఒక మంచి ఆలోచన అని చెప్పాలి. ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఎన్నో రకాల విధి విధానాలు ఉంటాయి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఆ డబ్బును దాచుకోవడానికి, మన ఇంట్లో నిత్యం డబ్బు కొదవ లేకుండా ఉండడానికి ఒక అక్షయ పాత్రను తయారు చేసుకుని మనం పెట్టుకోవచ్చు. మరి ఆ అక్షయ పాత్రను ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా మనం దాంట్లో డబ్బు దాచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనం సంపాదించే డబ్బు ఖర్చు అవ్వకుండా, మనం సంపాదించే డబ్బు కంటే ఎక్కువగా సంపాదించాలి అన్న లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి అన్నా, మనం ఖచ్చితంగా మన ఇంట్లో అక్షయ పాత్రను ఉంచుకోవాలి. మన ఇంట్లో లక్ష్మీదేవిని ఎప్పటికీ స్థిరంగా ఉంచేటటువంటి ఈ అక్షయ పాత్రను మనం ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి, అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మూత ఉండి వెడల్పుగా ఉండేటటువంటి ఒక మట్టి పాత్రను మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఇంటికి మనం మట్టి పాత్రలు ఏది తీసుకొచ్చుకున్నా కూడా దాన్ని శుద్ధ ముక్కతో ఇంటూ మార్క్ వేసుకుని తీసుకొచ్చుకోవాలి. అంతేకాకుండా ఒక మట్టి పాత్రనే కాకుండా తోడుగా ఆ మట్టి పాత్ర పైన మూతలు కానీ లేదా ఇంకేదైనా మట్టి పాత్రను కానీ తెచ్చుకోవాలి. ఒంటి కుండను, ఒంటి మట్టి పాత్రను తెచ్చుకోకూడదు. కారణం ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు కర్మకాండలలో చావు సమయాలలో మాత్రమే కొత్త కుండను తీసుకొస్తారు. ఒక్క కుండను తీసుకురాకుండా కుండకు మూత ఉండే విధంగా లేదంటే ఇంకొక చిన్నది గాని పెద్దది గాని మట్టి పాత్రను మనం తీసుకొచ్చుకోవాలి. దానిపైన ఖచ్చితంగా మనం ఇంటూ మార్క్ మాత్రం శుద్ధ ముక్కతో వేసుకోవాలి. అలా కాకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. ఈ ఇంటూ గుర్తు మనం ఇంటికి తీసుకొచ్చేటటువంటి కుండ అది శుభకార్యం కోసం, అశుభ కార్యానికి కాదు అనే సూచన చేస్తుందన్నమాట. మనం కుండను ఇంటికి తీసుకొచ్చాక కుండను చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన కుండను కొంచెం పొడి పసుపులో కొద్దిగా కర్పూరం, కొద్దిగా పచ్చ కర్పూరం, కొంచెం జవ్వాదిని వేసి నీళ్లైనా లేదా రోజ్ వాటర్ నైనా పోసుకుని అదొక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పసుపు పేస్ట్ ను కుండ బయటి భాగం మొత్తం కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా అంటే విధంగా రాసేసేయాలి. అదే విధంగా ఈ కుండకు తీసుకొచ్చినటువంటి మూత మీద కూడా ఈ పేస్ట్ ని మొత్తం అంతా కూడా రాసేయాలి. బయట వైపు భాగంలో పసుపు పేస్ట్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోండి, కుండ పైన కానీ అంటే కుండ మూత పైన కానీ లేదా కుండ పైన కానీ అసలు గ్యాప్ ఉండకూడదు, మొత్తం అంతా రాసేయాలి. కుంకుమలో కొంచెం పచ్చ కర్పూరం, కర్పూరాన్ని నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జవ్వాదిని వేసి రోజ్ వాటర్ తో అయినా లేదా నీళ్లతో కానీ ఈ కుంకుమను పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మనం లక్ష్మీదేవిని స్థిరంగా మన ఇంట్లో ఉంచుకోవటం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ కుంకుమ పేస్ట్ తోటి కుండ పైన శ్రీం అని రాసుకోవాలి. లక్ష్మీదేవి తన స్థిర నివాసాన్ని ఎప్పుడూ కూడా ఏ ఇంట్లో అయితే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అందుకే మనం పసుపు కుంకుమ కలిపేటప్పుడు అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని, కర్పూరాన్ని, జవ్వాదిని, రోజ్ వాటర్ ని వీటన్నిటినీ కలపడం వల్ల
మనకు మంచి సువాసన వస్తుంది. ఇలా చక్కగా సువాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తన స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంతేకాదు ఇలా కుండకి మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఎప్పుడు చక్కటి సువాసనలు వెదజల్లే విధంగా ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంట్లో నుంచి కదలమన్నా కదలదు. ఇక ఇలా శ్రీమణి రాసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కుంకుమతోటి కుండ చుట్టూ అదే విధంగా కుండ పైన మూతకి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన చక్కగా మనకు ఆధ్యాత్మికత అనేది ఆ కుండను చూడగానే చక్కగా మన మనసు సంతోషంతో వెల్లివిరుస్తుంది. సువాసనలు వెదజల్లుతూ ఉండడం వలన ఆ కుండ దగ్గర చక్కగా మన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఈ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కుండ లోపల కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 3-4 కర్పూర బిళ్ళలను నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత కుండలో సగానికి రాళ్ల ఉప్పును పోయాలి. కొన్ని చోట్ల రాళ్ల ఉప్పుని కళ్ళుప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం ఉపయోగించే ఉప్పు రాళ్ల ఉప్పై ఉండాలి. సన్నటి ఉప్పు అస్సలు వాడకూడదు. మనం దిష్టి తీయడానికైనా లేదా ఐశ్వర్య దీపాన్ని వెలిగించడానికైనా సరే దేనికైనా కూడా మనం రాళ్ల ఉప్పుని మాత్రమే ఉపయోగించాలి. సన్నటి ఉప్పు అస్సలు వాడకూడదు. ఉప్పు లక్ష్మీ స్వరూపం అని మనందరికీ తెలుసు. ఎందుకంటే సాగరం, క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అదే విధంగా ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా గ్రహించి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ప్రవేశింపచేసే శక్తి ఈ యొక్క ఉప్పుకి ఉంటుంది. ఇంట్లో ఉండే సమస్యలను తీర్చే శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది. ఉప్పుతో చేసే ఏ పరిహారానికైనా సరే రాళ్ల ఉప్పుని మాత్రమే మనం వాడాలి. సన్నటి ఉప్పు అసలు వాడకూడదు. ఇక ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ అంటే ఒక చిన్న జాకెట్ ముక్క తీసుకున్నా సరిపోతుంది. దాన్ని చక్కగా ఈ కుండలో పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ప్రతి నెల మనకు వచ్చేటటువంటి జీతాన్ని చిల్లర డబ్బులతో సహా మొత్తం అందులో ఉంచాలి. తర్వాత ఈ కుండ మీద మూతను పెట్టాలి. ఇలా డబ్బును ఉంచి ఆ రోజు మొత్తం కూడా అంటే ఉదయం మనం తీసుకొస్తే ఆ రోజంతా ఆ రాత్రి కూడా ఉంచి ఆ తర్వాత రోజు ఉదయాన్న ఆ డబ్బు మనం తీసుకోవాలి. అంటే తరువాతి రోజు అంటే తెల్లారి మనం డబ్బును ఏ ప్రదేశంలో దాచి పెడతామో ఆ ప్రదేశంలో ఈ డబ్బును తీసి పెట్టుకోవాలి. ఈ డబ్బు ఏదైతే మనం ఆ పాత్రలో పెడతామో అది ఆ రోజు రాత్రి నిద్ర చేయాలి. ఒక రాత్రంతా మనం సంపాదించిన డబ్బును ఆ అక్షయ పాత్రలో ఉంచడం వలన కొన్ని చేతుల నుండి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వ్యాపారస్తులైతే రోజు మొత్తం వచ్చిన డబ్బులను రాత్రంతా ఇలా ఉంచి ఉదయాన్నే తీసుకోవాలి. కొంతమంది మంచి సంపాదన వీరికి ఉంది, డబ్బుకి ఎలాంటి కొదువ లేదు, వీరికి బాగా కలిసొస్తుంది అని అసూయ ద్వేషాలు కలిగి మన పైన, మన ఇంటి పైన, మన వ్యాపారం పైన దృష్టి దోషం కలుగుతూ ఉంటుంది. అలా దృష్టిని, దృష్టి దోషాలని ఈ ఉప్పు ఆ నెగిటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని మొత్తం తీసేస్తుంది. ఇలా చేయడం వలన మనకు ఆదాయం పెరిగి వృధా ఖర్చులనేవి తగ్గిపోతాయి. ఈ ఉప్పుతో 3 నెలల పాటు చేయొచ్చు. ప్రతి నెల ఉప్పును మార్చాల్సిన పని ఉండదు. 3 నెలల తర్వాత ఈ ఉప్పును ఏదైనా పారే నీటిలో కలిపేయాలి. 3 నెలల తర్వాత మనం ఈ పాత్రలో ఉన్నటువంటి ఉప్పుని పారే నీటిలో కలిపిన తర్వాత ఈ పాత్రను మళ్లీ శుభ్రం చేసుకుని మరలా ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల దృష్టి దోషాలు, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పారే నీటిలో కలిసిపోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడండి. ఫలితం ఖచ్చితంగా మీకు కనబడుతుంది. అలాగే మేము ఉప్పుతో డబ్బుతో ఈ పరిహారం చేశాం కదా, డబ్బు వృద్ధి చెందుతుంది కదా అని ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం ఖర్చు పెట్టే డబ్బు అవసరానికి పెడుతున్నామా, అనవసరానికి పెడుతున్నామా అనే ఆలోచన మనమే చేసుకోవాలి. ఈ అక్షయ పాత్రను ఎక్కడ ఉంచాలంటే ఇంట్లో దేవుని గదిలో కానీ లేదా బీర్వాలో డబ్బు దాచే ప్లేస్ లో అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఈ అక్షయ పాత్రను డైరెక్ట్ గా నేల పైన పెట్టకుండా రాగి ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా, వెండి ప్లేట్ అయినా తీసుకుని ఆ ప్లేట్ కి గంధం కుంకుమతో బొట్లు పెట్టి ఆ ప్లేట్ లో కొద్దిగా వడ్లని కానీ లేదా బియ్యాన్ని కానీ పోసి ఆ బియ్యం మీద కానీ ఒడ్ల మీద కానీ ఈ యొక్క అక్షయ పాత్రను పెట్టుకోవాలి. ఈ అక్షయ పాత్రను ఎప్పుడు పడితే అప్పుడు అసలు తాకకూడదు. శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అక్షయ పాత్రను తాకాలి. ముఖ్యంగా ఆడవారు నెలసరి సమయాల్లో అసలు ఈ పాత్రను తాకకూడదు. బ్యాంకులో డబ్బులు వేసేవారు శుక్రవారం డబ్బులు పెట్టి శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు ఆగి మంగళవారం రోజు బ్యాంకులో డబ్బులు వేసుకోవాలి. మంగళవారమే ఎందుకు చెయ్యాలి అంటే
మంగళవారం చేసే పని ఏదైనా సరే మారు కోరుకుంటుంది అంటారు. అంటే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాం కాబట్టి మంగళవారం రోజు డబ్బులను బ్యాంకులో వేస్తే మళ్లీ మళ్లీ బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటాం. అందుకే బ్యాంకులో వేసేవారు మంగళవారం రోజు బ్యాంకులో డబ్బులు వేసుకోవాలి. ఈ పాత్రలో ఉండేటటువంటి ఉప్పును 3 నెలల తర్వాత పారే నీటిలో కలపాలి కదా. ఈ పాత్రలో ఉండే ఉప్పుని మంగళవారం శుక్రవారాలలో అసలు తీయకూడదు. ఆదివారం రోజున ఈ పాత్రలో ఉప్పును పారే నీటిలో కలపాలి. మరి చూశారు కదా ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ అక్షయ పాత్రను ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు మనం ఉప్పుని మార్చుకోవాలి అనే విషయాలను మరి ఇలా మీరు కూడా చేసుకుంటారని, మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఏర్పరచుకుంటారని ఆశిస్తూ శుభం భూయాత్. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.